हाय फ्रेंड्स, वेलकम टू मंदीपू किचन। मैं स्टफिंग काकरकायनी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। जनरल गा चेदु काकरकाय अनगाने बाबाय चेदुगा उंटुंदी नाकु वद्दु अंटारु कदा, इला कानी मनं ओकसारि प्रिपेर चेसामु अंटे चाला टेस्टीगा उंटुंदी, एक्कड चेदु अनेदी कूडा उंडकुंडा उंटुंदी। दीन्नी कोन्नि प्लेसेस लो अयिते काकरकाय पूर्णम अनि कूडा अंटारु। इप्पुडु मनं स्टफिंग काकरकायनी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ముందుగా 1/2 kg కాకరకాయలను తీసుకొని కాకరకాయకి చివరి భాగాలు తీసేసుకోవాలి। ఆ తర్వాత ఈ విధంగా గుండ్రంగా మధ్యలో కట్ చేసి రెండు భాగాలుగా చేసుకోవాలి। అదే విధంగా అన్ని కాకరకాయల్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దీనిలో పల్చటి మజ్జిగ యాడ్ చేసుకోవాలి। నేనైతే ఇక్కడ 1.5 లీటర్ మజ్జిగని తీసుకుంటున్నాను, కొద్దిగా అటు ఇటుగా కూడా తీసుకోవచ్చు। దీనిలోనే ముందుగా మనం కట్ చేసి తీసుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। కాకరకాయ ముక్కల్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేయాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాకరకాయలు ఈ విధంగా 5 నిమిషాలకు ఒకసారి రొటేట్ చేసుకుంటూ మొత్తం 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకునేటప్పుడు పైన మూత పెట్టి కవర్ చేసి ఉడికించుకుంటే కాకరకాయలు మంచిగా మగ్గుతాయి। ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవడం వలన కాకరకాయ చుట్టూ కూడా సరిగ్గా బాయిల్ అవుతుంది। కాకరకాయలు ఈ విధంగా ఉడికించుకోవడం వలన మనకి ఎక్కడ ఎలాంటి చేదు కూడా ఉండకుండా ఉంటుంది। కాకరకాయని ఒకసారి ఈ విధంగా పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా ఉండాలి। ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిల్లులు గిన్నె తీసుకొని దానిలోకి కాకరకాయలన్నిటిని ఫిల్టర్ చేసుకోవాలి। కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారం। కారం ఎక్కువగా ఉంటే ఇక్కడ కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని యాడ్ చేసుకోవాలి। దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, మసాలా పౌడర్ తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా లేదంటే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు। ఆ తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి పౌడర్స్ అన్ని కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। దీనిలోనే ఒకసారి టేస్ట్ చూసుకొని salt గాని కారం గాని యాడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు మసాలా పౌడర్ ని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। మసాలా పౌడర్ ని ఫ్రై చేయడం వలన పచ్చి వాసన లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో గింజలు అలాగే గూజు మొత్తాన్ని తీసేసుకోవాలి। కాకరకాయ లోపల గూజు మొత్తం తీసేయడం వలన స్టఫింగ్ ని ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు। ఇదే విధంగా అన్ని కాకరకాయలు కూడా గూజు మొత్తం తీసేసి పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ ని కాకరకాయ లోపలికి ఈ విధంగా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి। కాకరకాయ లోపల స్టఫింగ్ ఫిల్ చేసేటప్పుడు మొత్తం ఫిల్ చేసిన తర్వాత ప్రెస్ చేయడం కన్నా మధ్యలో ఒకసారి ఫిల్ చేసేటప్పుడే ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కంప్లీట్ గా ఫిల్ చేసుకోవాలి। అప్పుడే కాకరకాయ లోపల వరకు వెళ్తుంది। అదే విధంగా అన్ని పీసెస్ లోపల కూడా మసాలాని ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। మనం యాడ్ చేసుకున్న ఆయిల్ కాకరకాయ ఫిల్ అవ్వకుండా 1/2 కన్నా కొద్దిగా తక్కువగా మునిగేటట్లుగా ఆయిల్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా కాకరకాయని చుట్టూ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। కాకరకాయ మునిగిపోయేలా ఆయిల్ యాడ్ చేసుకుంటే స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది। అలా కాకుండా కొద్దిగా ఈ విధంగా ఆయిల్ ని యాడ్ చేసుకొని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే లోపల మసాలాతో పాటుగా కాకరకాయ కూడా బాగా ఫ్రై అవుతుంది। 10 నిమిషాల తర్వాత మనం కాకరకాయని పట్టుకొని చూస్తే కాస్త గట్టిగా అవుతుంది। చూడండి, స్టఫింగ్ కూడా పోకుండా అలాగే ఉంది కదా। ఈ విధంగా కొంచెం గట్టిగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। దీన్ని మనం రైస్ తో గాని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। కాకరకాయలో చేదు మాత్రం ఎక్కడా ఉండకుండా ఉంటుంది। కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే సూపర్ అంటారు। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి। అలాగే వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి। థ్యాంక్ యూ।